ఇక్కడ అవతరించాడు. అందులో సూర్యుడిగా సూర్యుడు సుగ్రీవుడిగా ఇలా చాలామంది, శివుడు సాక్షాత్ పరమశివుడు ఆంజనేయ స్వామిగా రాముడి కోసం అవతరించాడు. అందుకనే భవమాన సూత్రుడు అంటారు. యాదృచ్ఛికంగా ఇక్కడ శివాలయంలో రాముల వారి కార్యం కోసం కృష్ణుడు సాక్షిగా మనం ఈ కార్యక్రమం జరుగుతుంది. కృష్ణుడు కూడా ఒక సందర్భంలో శివుడి సాయం కోరుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, మనం అందరం ఇతను రాముడు అంటాడంటే చాలా బుద్ధిమంతుడు, అమ్మాయిల వెనకాల పడ్డు, ఏకపత్ని వ్రతుడు అని, వీడు కృష్ణుడిని అంటాడురా అని చెడు ప్రవర్తన ఉన్న అబ్బాయిని అంటాం ఉంటాం. కానీ రాముడు కనీసం ఒక భార్యతో అయినా ఉన్నాడు. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు కాదు, అందరూ 16,000 మంది గోపికలు అనుకుంటారు. నరకాసురుడి దగ్గర బందీలుగా ఉన్న వారిని విడిపించిన తర్వాత మాకు దిక్కెవరు అంటే కృష్ణుడి భార్యలను అని చెప్పుకోండి అని చెప్పి వరణిస్తారు ఆ 16,000 మంది. ఈ 16,008 మందిని కూడా కృష్ణుడు తాకను కూడా తాకలేదు. అస్ఖలిత బ్రహ్మచారి కృష్ణుడు, అది ఇంకా కష్టమైన విషయం కదా. అయితే ఈ 8 మంది ద్వారా సంతానం కలగడానికి కృష్ణుడు కైలాస పర్వతంకి వెళ్ళి శివుడి గురించి తపస్సు చేసి ఆ తపశ్శక్తితో వాళ్ళకి గర్భం ధరించేలా వాళ్ళని చేసి అలా సంతానాన్ని పొందాడు. తప్పితే కృష్ణుడు ఏ భార్యని, తర్వాత ఏ చెలికత్తిని కూడా, 16,000 మందిలో ఏ చెలికత్తిని కూడా తాకను కూడా తాకలేదు. ఈ రహస్యం చెప్పకుండా మనల్ని కృష్ణుని కూడా విమర్శిస్తూ ఉంటారు చాలామంది. అలా ఆ పరమేశ్వరుడు వరం పొందిన కృష్ణుడు ఇక్కడ మన కార్యానికి సాక్షిగా ఉన్నాడు. వాళ్ళిద్దరికి చాలా పోలికలు ఉంటాయి. కృష్ణుడు కైలాసంలో తాండవం చేస్తూ ఉంటే ఇక్కడ బృందావనంలో శివుడు కైలాసంలో తాండవం చేస్తుంటే బృందావనంలో కృష్ణుడు తాండవం చేస్తూ ఉంటాడు. శివుడు ఒళ్ళంతా చితాభస్మాన్ని లేదా విభూతిని పులుముకుంటే కృష్ణుడు పూల పుప్పొడిని ఒళ్ళంతా పులుముకుంటూ ఉంటాడు, చందనాన్ని పులుముకుంటూ ఉంటాడు. ఆ లేపనం అనేది ఇద్దరికి ఉంది. ఆ శివకేశవ అభేద కేళిని గుర్తు చేసేలా ఇక్కడ కృష్ణుడు విగ్రహం, అక్కడ శివలింగం ఉండి ఇక్కడ ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఈ ప్రాంగణం మనకి అందిస్తుంది. అందుకే ఇంత పవిత్రత, ఇంత సానుకూలమైన ప్రకంపనలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. కాబట్టి అసలు ఈ సంస్కృతికి సంబంధం లేని మధ్య ప్రాచ్య మిడిల్ ఈస్ట్లో ఆయన పనిచేసి మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చి గత 18 సంవత్సరాలుగా ఆ స్వామివారి సేవలో తెరుస్తున్నారు. అంటే అంత దూరం వెళ్ళినా, ఆ సంస్కృతిలోకి వెళ్ళినా అవేవి అవ్వకుండా మళ్ళీ ఆకర్షణ ఇక్కడికి లాగింది. అంత మహత్యం ఉన్న ఈ ప్రాంగణానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఆఖరిగా ఆ శివుడి గీతాన్ని కూడా మనం ఆలపించుకొని గెలుస్తాం. ఈ పాట రాయడానికి స్ఫూర్తి ఏంటంటే, క్షీరసాగర మఠం ఘట్టం జరుగుతున్నప్పుడు అనిపించిందన్నమాట. క్షీరసాగర మఠం అనేది అమృతం కోసం జరుగుతుంది,